ట్రైబల్ వెల్ఫేర్ అడ్వైజరీ కమిటీ మీటింగ్స్ తూతు మంత్రంగా జరగడం కాకుండా ఇవాళ మీటింగ్ అయింది. అన్నిటికీ వాళ్ళు చెప్పే సమాధానాలకు ఫీల్డ్లో ఉన్న సమస్యలకు చాలా తేడా ఉంది. ఎందుకంటే రోజు ఫీల్డ్లో ఉంటాం కాబట్టి పట్టాలు ఇన్ని ఇచ్చినాం అన్ని ఇచ్చినాం ఉండండి, ఒక్కరు కూడా పట్టాలు రాలే ఈ గవర్నమెంట్ వచ్చినాక. పట్టాలు రాకపోవడంతో రైతు బిందు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, బోర్లు లేవు, దానికి లోన్లు లేవు, అన్ని రకాలుగా గిరిజనులను ఆర్థికంగా ముందుకు తీసుకోపోదాం అనుకుంటారు కదా. గిరిజనులు ఇవన్నీ లేకపోవడం మూలంగా ఎన్నుకోబోతున్నారు. కాబట్టి ఫస్ట్ పట్టాలు ఇవ్వండి. అక్కడ అడవి ఉండదు, అడవి లేని కాడ కూడా పట్టాలి వారు కొత్తది అడుగుతలేరు. మనం ఆల్రెడీ 20-30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి భూములకు యాజ్ పర్ 2006 ఫార్ ఇండియన్ మన ఏదైతే అటవీ హక్కుల చట్టం ఉందో దాని ప్రకారమైన మనము అడుగుతా ఉన్నాం. కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం. తర్వాత బ్యాక్లాగ్ పోస్టులు మనం తెచ్చుకునే తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం 3-4 వేల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. గిరిజనులు ఎంతోమంది చదువుకున్నారు, నిరుద్యోగులు ఉన్నారు, కాంట్రాక్ట్ బేస్ లెక్చరర్గా, టీచర్స్గా, ల్యాబ్ అసిస్టెంట్లుగా, మెడికల్లో అన్ని ఖాళీలు ఉన్నాయి. అసలు ఎందుకు ఫిలప్ చేయట్లేదు అర్థమవుతలేదు. మరి ఉద్యోగం ఇంటికో ఉద్యోగం అనుకున్నాం, ఇంటికో ఊరికో ఉద్యోగం కూడా లేదు గవర్నమెంట్. ఇప్పుడు సాక్షాత్తు ఇక్కడ మన ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3000 పైచిలకు పోస్టులు బ్యాక్లాగ్ పోస్టులు కనబడ్డాయి. కాబట్టి ఈ జరిగే సమావేశాలు ఇవాళ జరిగినాం, మళ్ళీ ఎప్పుడో 2 ఏళ్ళకు జరుగుతుంది. ఇవాళ మాట్లాడింది మళ్ళీ అయిపోతుంది. పాపం బాధపడేటోడు బాధపడతాడు, ఏడ్చేటోడు ఏడుస్తాడు. కాబట్టి రెగ్యులర్గా ఐటీడీఏ సమావేశాలు జరగాలి, రెగ్యులర్గా ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ జరగాలి, జరిగిన సమీక్షకు నెక్స్ట్ మీటింగ్లో ఆన్సర్ ఇవ్వాలి, ఆన్సర్కు ఖచ్చితంగా కాంక్రీట్గా పరిష్కారం చూపించాలి. అప్పుడు మాత్రమే వీటికి అర్థం ఉంటుంది. కానీ ఇట్లా మీటింగ్లు పెట్టుకొని పోతే లాభం లేదు.